వచ్చాడు భాష సంస్కృతి సాంప్రదాయాన్ని చంపేస్తాడు అవన్నీ ఏం చెప్పను కాకపోతే యథార్థ సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఒక ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి ఈరోజు మా పెద్దమ్మాయి అఖిల పుట్టినరోజు అలానే శివపదం డాన్స్ చేసిన మహతి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ ఆ బ్రదర్ది కూడా అంట థ్యాంక్ యూ తర్వాత ఈ మధ్య ఒక 3 వారాల క్రితం ఒక భయంకరమైన కళ వచ్చింది నాకు 3 గంటల సమయంలో లేచి వెంటనే లేచాను ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది 2 గ్లాసు మంచినీళ్ళు తాగాను ఆ భయం మర్చిపోలేకపోతున్నాను అది మా పెద్దమ్మాయి గురించి పడింది నా కళ తర్వాత ఏం చేయాలి ఎట్లా మళ్ళీ నిద్ర రావట్లేదు అని చెప్పి నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఇంకా వేరే ఏదైనా కార్యక్రమం గురించి ఆలోచిద్దాం అనుకున్నప్పుడు మనం తెలుగు ద్వారా మనం ఎట్లా కార్యక్రమం చేస్తున్నాం కదా దాని గురించి ఆలోచిద్దామని నేను ఆలోచించిన క్రమంలో జ్యోతి ప్రజలు చేస్తున్నప్పుడు మనం వెనుక నుండి ఒక పాట పెట్టాలి ఏ పాట పెడదాము ఏదో పాట పెట్టడం ఎందుకు మనమే ఒక పాట రాస్తే అయిపోతుంది కదా అనుకున్నాను అనుకున్నప్పుడు దయచేసి నిశ్శబ్దంగా వినండి నాకు నా గుండె చప్పుడు మాత్రం వినబడుతుంది అంత నిశ్శబ్దంగా ఉంది అప్పుడు నేను మనం తెలుగు అనుకుంటున్నప్పుడు నా వెనుక లయబద్ధంగా లబ్డబ్ లబ్డబ్ అనే శబ్దం మాత్రం వినబడుతుంది నాకు అప్పుడు నాకు మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారిది గుర్తొచ్చింది మహాప్రస్థానం పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అనేది గుర్తొచ్చింది అప్పుడు నేను అనుకున్నా మనం తెలుగు అని రాద్దాం అనుకొని అప్పుడే అనుకొని ఒక అర్ధగంట సేపట్లో నేను పల్లవి చరణాలన్నీ అనుకున్నాక మా ఆవిడకి చెప్పాను మమతా నేను చెప్తున్నా కొంచెం విని ఎలా ఉందో చెప్పు అని చెప్పి నేను మామూలుగా చదువుకుంటూ వెళ్ళాను తర్వాత ఎలా ఉంది అంటే నీకు పని పాట లేదా ఈ 3:30 సమయంలో లేపి పాట ఎలా ఉంది వెళ్ళి బయట పడుకోపో అంటే నాకు అప్పుడు కోపం రాలా కానీ ఆ పాట మీద ఉన్న ప్రేమ ఎలా చేయాలి దీన్ని ఎవరు చెప్పాలని చెప్పి పొద్దున లేచి సోదరుడు సుశీర్కి నేను శరవాణి ద్వారా సంప్రదించి సుశీర్ నువ్వు ఒక్కటి చెప్తున్నాను విను ఎందుకంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు నాకు వీలు కాదు అని అంటాడేమో అని నువ్వు వినవలసిందే అని చెప్పి ఆయన వినిపించాను వినిపించాక ఆయన చాలా అద్భుతంగా వచ్చింది సార్ అన్నాడు ఆయన దాని వెంటనే భాగ్యనగరంలో ఉన్న మా మిత్రుడికి ఫోన్ చేసి తనకి పాట రూపంలో చేశాము ఆ తర్వాత మీకు వినిపిస్తాము అది ఎలా వచ్చిందంటే మనం తెలుగు రాష్ట్రాలు వేరైనా రాసేందుకు నుడి ఒక్కటే యాసలు ఎన్నో ఉన్నా భాషించు భాష ఒక్కటే మనం తెలుగు ప్రాచీన హోదా ఉన్న పవిత్రమైన భాష నాది తేనెలకి తెలుగు భాష మధురమైన మాతృభాష మనం తెలుగు జనిగించిన ప్రతి శిశువు పలికే తొలి పలుకు అమ్మ అమ్మలోని కమ్మదనం భాషలోని తీయదనం మనం తెలుగు సరిగమల పదనిసలు జాలువారే జానపదులు లాలిపాట జోలపాట కమ్మనైన అమ్మ పాట మనం తెలుగు మన సంస్కృతి సాంప్రదాయం మనమంతా ఒక్కటే భాష ఒకటే బంధం ఒకటే సంకల్ప సిద్ధి ఒకటే ఎలుగెత్తి చాటుదాము ఇళ్లలో నా తెలుగు భాష మనం తెలుగు ఇది నేను రాసింది దీన్ని పాట రూపంలో కూడా తీసుకొచ్చాము తర్వాత అది వినిపిస్తాం కూడా ఈ పాటని మనం తెలుగు సమూహంలో ఉన్న సభ్యులకు మరి మా అమ్మాయికి అంకితం ఇస్తున్నాను ఈ పాటని